నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐపీఎస్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. భూముల మార్కెట్ ధరలు పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేయబోతోంది. ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు సృష్టిస్తోందంటూ కథనాన్ని ఇచ్చారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీపై చిన్న పరిశ్రమలకు ప్రయోజనం లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఏకీకృత పొల్యూషన్ సర్టిఫికేట్ జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. సాక్షి ఆంధ్రప్రదేశ్. నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామస్థాయిలో వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయంటూ మరో వార్త ఇచ్చారు. ఆంధ్ర ఒడిషా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. గ్రూప్ 1 పోస్టుల్లో మినహా మిగతా క్యాడర్ పోస్టుల భర్తీ పరీక్ష విధానంలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఈనాడు తెలంగాణ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేలా ప్యాకేజీని పునర్నిర్మించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. చైనా రుణ యాప్ బ్యాంక్ ఖాతాల నుంచి దారి మళ్లించిన నగదుపై పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కాగా నాడు ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు తరహాలో స్కూళ్లను మార్చుతున్న తీరుని తెలంగాణలో కూడా అమలు చేసే విషయంపై పరిశీలన జరుగుతోంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మైక్రోసాఫ్ట్ చైర్మన్గా సత్యనాదల్ని నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు వాటికి భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ రూపకల్పన ఒకరు కొలిక్కి వచ్చింది. నమస్తే తెలంగాణ. దేవరాంజల్ గ్రామంలోని ఆలయ భూముల ఆక్రమణలను తేల్చేందుకు ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు చేస్తే తప్పేంటిని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వం బడులకు మహర్దశ రానుందంటూ తెలంగాణకు సంబంధించిన కథనాన్ని ఇచ్చారు. అయితే ఏపీలో జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించి అదే విధానాలను ఇక్కడ కూడా అమలు చేయాలని అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరగా అందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారు. వార్త మహారాష్ట్రలో రానున్న రెండు నుంచి మూడు వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఏర్పడనుందని టాస్క్ ఫోర్స్ కమిటీ హెచ్చరించింది. ధాన్యం కొనుగోలులో రాష్ట్రం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. త్వరలో సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. సూర్య నగరంలోని బీఆర్కే భవన్లో వివిధ అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం కీలక భేటీలు జరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్తో 2 లక్షల కోట్ల నష్టం వచ్చిందని అంచనా నవతెలంగాణ. పెట్రో ధరలు వాటిపై పన్నుల పెంపుతో మోడీ సర్కార్ ప్రజలను దోచుకుంటోందంటూ కథనాన్ని ఇచ్చారు. బీజేపీ నేతల ప్రమేయం ఉన్న హవాలా కేసులో దర్యాప్తుకు ఆదేశించిన సీఎం పినరాయి విజయన్కు బెదిరింపులు వస్తున్నాయి. మన తెలంగాణ అవినీతిని అడ్డుకునేందుకే తనకు నోటీసులు ఇచ్చారని హజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆంధ్రప్రభ కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుంది. కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీకి తీవ్రంగా యత్నాలు చేస్తోంది. పశ్చిమ బెంగాల్ రైతులకు సీఎం మమతా బెనర్జీ తీపి కబురు అందించారు. వెలుగు రాచరిక నియంతృత్వ పాలనకు బొంద పెడతామని బీజేపీ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. కరోనాతో ఆరోగ్యంపై ప్రజలకు ఫోకస్ పెరిగింది. తెలుగువాడైన సత్యనాదేళ్ల మైక్రోసాఫ్ట్ చైర్మన్గా బాధ్యతలు చేపడుతున్నారు. ప్రజాపక్షం నైరుతి ఋతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డక్కన్ క్రానికల్ రాష్ట్రంలో రేపటితో లాక్డౌన్ ఉత్తర్వుల గడువు ముగుస్తుంది. 12వ తరగతి పరీక్షల రద్దుతో 3 ఏళ్ల ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించే విధానానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. హిందు రాష్ట్రంలో కొత్తగా 1492 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లో మత ఘర్షణకు సంబంధించిన వీడియోపై ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై కేసు నమోదైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా అంబానీ కేసులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. జూలైలో అదనపు అపాయింట్మెంట్లు ఇస్తామని అమెరికన్ ఎంబసీ ప్రకటించింది. ప్రయాణికులు లేక నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైళ్లు మళ్లీ పట్టాలు ఎక్కుతాయి. అన్స్ ఇండియా లోక్ జనశక్తి పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎంపీ పశుపతి కుమార్ పరాస్ను ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ రాజద్రోహం కేసులో సినీ నటి దర్శకురాలు ఆయేషాకు బెయిల్ మంజూరైంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టుడే థర్డ్ వేవ్ పిల్లలపై అంతగా ప్రభావం చూపకపోవచ్చని అధ్యయనంలో తేలింది. భారీగా కురుస్తున్న వర్షాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. నోవావాక్స్ వ్యాక్సిన్ సెప్టెంబర్లో అందుబాటులోకి రావచ్చు. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు తెలుపుచ్చాం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకు శ్రీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి 2వ సారి ఎన్నికైన ప్రముఖులు, శ్రీ ఆంజనేయరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికారులు, శ్రీ శంకు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షులు. ఇక ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? డిగ్రీ
తరగతి డిగ్రీ క్లాసుల్లో కూడా డిగ్రీ క్లాసుల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం కి బోధన జరపాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఇప్పటికే 76% మంది ఇంగ్లీష్ మీడియం లో చేరుతున్నారని తెలుగు మీడియం ని 24% మంది ఎంపీ చేసుకుంటున్నారని వాళ్ళలో కూడా కాలేజీలు అందుబాటులో లేకపోవడం గ్రామీణులే ఉండడం అలాగే అయితే అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం లో చేరిన వాళ్ళలో 76% మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు గ్రామీణ విద్యార్థులకు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది అదే సమయంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు తరహాని తెలంగాణ ప్రభుత్వం కూడా అనుసరించాలని అక్కడ ఒక అధికారిక కమిటీని పంపించి చదివి అక్కడ అధ్యయనం చేసి ఆ తర్వాత తెలంగాణలో కూడా అదే తరహా కార్పొరేట్ వ్యవస్థలాగా కార్పొరేటర్లకు ధీటుగా బడులను ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకోవడం ఇది ఏపీ ప్రభుత్వానికి కాస్త గర్వించదగ్గ అంశమే అవుతుందా మిగతా రాష్ట్రాలు కూడా అదే రకంగా ఫాలో అవుతూ సో ఏపీలో మొత్తం మీద విద్యా వ్యవస్థలు తీసుకొస్తున్న మార్పులకు ఏ రకమైన మద్దతు ప్రజల నుంచి గానీ ఇతరత్ర వ్యవస్థల నుంచి గానీ లభించే అవకాశం ఉంది డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా ఆ విద్యార్థుల్లో ఆ ఆంగ్ల భాష పట్టు పెంచడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయా ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా ముందుగా పురుషోత్తం రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో పాటు ఇంకా ప్రాథమిక విద్య అంగన్వాడీ కేంద్రాల పట్ల ముఖ్యమంత్రి గారు బాగా ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా మన ప్రాథమిక విద్య చాలా క్రియాశీలకంగా ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు చాలా కాలం పాటు ఆంధ్రప్రదేశ్ లో కానీ సౌత్ ఇండియాలో కానీ మాధ్యమిక విద్య అంటే ఇంటర్మీడియట్ ప్రొఫెషనల్ కాలేజీలు డిగ్రీ ఇంజనీరింగ్ వీటికి ఎక్కువ ఫోకస్ పెట్టారు దీని ఉద్దేశం విద్యార్థులు బాగు చేయాలనో సమాజం బాగు ఇక్కడ ఎక్కువ ఫీజులు వస్తున్నాయి అంటే విద్యా వ్యాపారీకరణ ఎక్కువ జరగడం కారణంగా మనం మాధ్యమిక విద్య మీద ఫోకస్ పెట్టాము విద్యార్థి అటు ఇటు కాకుండా తయారైపోయాడు అంటే ప్రాథమిక అంటే పునాదులు అయినటువంటి ప్రాథమిక విద్య పైన ఫోకస్ పెట్టినప్పుడే ఆ తర్వాత తనకు కావాల్సిన బిల్డింగ్ ని ఆ విద్యార్థి నేర్చుకుంటాడు ఎంపిక చేసుకుంటాడు అక్కడ మిస్ అయిన ఆంధ్రప్రదేశ్ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినట్టుగా నేను భావిస్తున్నాను మొదటి విషయం రెండో విషయం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభావం పడడానికి నేను రెండు కారణాలు అనుకుంటున్నాను ఒకటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేటల్ చటర్జీ గారితో ఒక కమిషన్ వేశారు రైతుల ఆత్మహత్యలకు కారణాలను అన్వేషణ చేయమని వారు చాలా కీలకమైన అబ్జర్వేషన్ ఏం చెప్పారంటే చాలా వరకు చర్చ ఏం చేస్తుందంటే రైతుల ఆత్మహత్యలకు గిట్టుబాటు ధర లేకపోవడం వీటి చుట్టే చర్చ జరుగుతుంది కానీ వారు రెండు అబ్జర్వేషన్ చెప్పారు విద్యా వైద్యం కవుతున్న ఖర్చులు చాలా తీవ్రమైన ప్రభావం పడతా ఉంది మనం గిట్టుబాటు ధర గురించి రైతాంగ సమస్య వరకు అడ్రస్ చేసినంత మాత్రం ఈ సమస్య పరిష్కారం కాదు అది విద్యా వైద్యం పట్ల ఫోకస్ పెట్టాలి అలా అప్పుడు మాత్రమే 100,000 రూపాయలు ఒక కుటుంబానికి అదనంగా ఖర్చు అవుతుంది భారం అవుతా ఉంది ఇది కూడా ఒక ఆత్మహత్యకు కారణం అని వాళ్ళు కీలకమైన అబ్జర్వేషన్ రేటల చటర్జీ గారు చెప్పారు అందరూ కొనసాగిపోయి రాజశేఖర రెడ్డి గారు పీఎస్ రెజిమెంట్ కానీ ఆరోగ్యశ్రీ ఇచ్చారు ఇదొక అంశం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభావం ఉందని నేను అనుకుంటున్నాను రెండోది అత్యంత కీలకమైన ప్రభావం రాజశేఖర రెడ్డి గారు చదువుకున్నటువంటి వామపక్ష నేపథ్యం వెంకటప్ప గారి దగ్గర చదువుకోవడం ఆయన పేరుతో పులివెందుల కేంద్రంగా 4 బ్రాంచీలుగా ఇంగ్లీష్ మీడియం లో స్కూల్ నడుపుతున్నారు ఒక మోడల్ స్కూల్ అంటే పేద విద్యార్థులకు మాత్రం అక్కడ ప్రవేశం ఉంటుంది పులివెందుల కేంద్రంగా శ్రీమతి భారతి గారే దాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు దాని అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి మనం చాలా వరకు చూడరు పులివెందుల నియోజకవర్గంలో వారు పెట్టినటువంటి కృషి ఆంగ్ల మాధ్యమంలో ఉండడం టీచర్ ట్రైనింగ్ చూడడం వల్ల చాలా ఎక్కువ మంది విద్యార్థులు పేద విద్యార్థులు మహిళలు చాలా అద్భుతమైన ఫలితాలు సాధించారు ఆంగ్ల మాధ్యమంలో ఉండడం టీచర్ ట్రైనింగ్ అనేది ఒక స్పెషల్ గా ఆ ఇన్స్టిట్యూట్ లో చేస్తున్నారు తన భారీ నాయకత్వంలో ఇంత అద్భుతాలు జరుగుతున్నప్పుడు తాను ముఖ్యమంత్రిగా అయిన ఈ రాష్ట్రంలో అలాంటి ప్రయోగాలు అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు అన్న ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని డే వన్ నుంచి కొంచెం షార్ప్ గా మనం పరిశీలిస్తే అర్థమవుతుంది ఇది ఒక మంచి పరిణామం ప్రాథమిక విద్యపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది మంచి పరిణామం దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రయత్నాన్ని సఫలమవుతాయని ఆశిస్తున్నాను రెండో అంశం ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన అంశం కూడా ఇదంతా ఎవరొద్దన్నా ఎవరొప్పనా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల యువకులు ఎక్కువ మంది ఉన్నారు మనకు చాలా వరకు పెట్టుబడులు వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ కి చాలా మంది ముఖ్యమంత్రులు తమ ఖాతాలో వేసుకుంటారు నా మొఖం చూసి పెట్టారు కాదు ఆంధ్రప్రదేశ్ లో కానీ సౌత్ ఇండియాలో చాలా తక్కువ ఉపాధికే ఎక్కువ సాంకేతిక నైపుణ్యం కలిగిన యువత ఆంధ్రప్రదేశ్ లో ఉంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సౌత్ ఇండియా కానీ వీటన్నిటి కారణం ఏంటంటే దీన్ని ఇంగ్లీష్ అంతర్జాతీయ అవకాశాలు అందుకుంచుకోవాలి మనం వద్దన ఒప్పుకోకపోయినా అందుకు ఇంగ్లీష్ మీడియం అనేది ఒక మౌలికమైన అవసరంగా మారుతా ఉంది అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియాన్ని ఎంపిక చేసుకుంది ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు సమస్య వస్తుంటే మాతృభాష అనే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా మాతృభాషకి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చాలా అంశాలు అందుబాటులో లేవు ఇప్పుడు మా లాంటి వాళ్ళు నేను వాటర్ ప్రాజెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిని
కానీ నేను కొమ్మిరెడ్డి గారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అన్ని ట్రిబ్యునల్స్ తీర్పులు వ్యవహారాలు రిజర్వాయర్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి, నేను తెలుగులో ఉండవు. కాబట్టి నేను ఇంకొక అడుగు ముందుకేయాలంటే నేను చాలా మంది ఆధారపడాల్సి వస్తాను. ఏదైనా ఒక టాపిక్ మీద డిబేట్ లో రావాలంటే ఎవరో ఒక ఇంగ్లీష్ తెలిసిన ఆయన ఆ టాపిక్ లో వాడికి ఇరిగేషన్ మీద అవగాహన, నాకు ఇరిగేషన్ కాకుండా నాకు సబ్జెక్ట్ నాకు నాలెడ్జ్ నాకు ఇంగ్లీష్ తెలియదు, ఈ రెండింటి మధ్య ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నాం. అంటే చాలా వరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేది మాతృభాషలో లేవు. ఈ రోజు ఈ రోజు దాన్ని తర్జుమాజీ అనే కూడా సాధ్యంగానే పరిస్థితి వస్తాం. ఈ రెండింటిని క్లబ్ చేసుకుని మనం ఆలోచించినప్పుడు ఆంగ్ల మాధ్యమం అనేది ఒక అనివార్యంగా మారుతా ఉంది, ఉపాధి కేంద్రంగా మారుతా ఉంది. కాబట్టి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ అదే సమయంలో ఒక లాంగ్వేజ్ గా తెలుగుని పటిష్టంగా అమలు చేయడం అనేది ఒక మంచి పరిణామం. కాబట్టి ఈ ఆంగ్ల మాధ్యమ వ్యవహారం సంబంధించి కావచ్చు, అదే సందర్భంలో ముఖ్యంగా ఆధునిక పోకడంతో ప్రాథమిక విద్యను స్థంతం చేసే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడం అనేది ఒక సముచితం. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు నాలుగు మార్పులు చేసుకుంటూ మనం మెకాలే విద్యా విధానం ఇప్పుడు అమలు చేస్తాం. బ్రిటిష్ వాళ్ళు తమ అవసరాలకు ఏర్పాటు చేసుకున్న విద్యా విధానం ఈ రోజున భారతదేశంలో అమలు అవుతుంది. సమూల సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది. ఆ వైపుకు అడుగులు ముందుకేశారు. మెడికల్ విద్యకు సంబంధించిన విద్యారంగం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు టాప్ ప్రయారిటీ ఇవ్వడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది, ఈ సమాజానికి. అంటే పురుషోత్తం రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, డిగ్రీ కాలేజీల్లో పూర్తిగా ఆంగ్ల మీడియాన్ని మీరు సమర్థిస్తారా? అంటే ఒకటి డిగ్రీ వరకు ఆంగ్ల మీడియం రావడం సమర్థించాం, ఎందుకంటే ప్రాథమిక విద్యలో మాతృభాషలోనే బోధిస్తూ డిగ్రీ ప్రొఫెషనల్ వచ్చేసరికి ఇంకా మాతృభాష కన్నా సబ్జెక్ట్ వెళ్ళిపోతారు. సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఈ సబ్జెక్ట్కి వెళ్ళిపోతాం. అక్కడ మనకు ఆధునిక పరిజ్ఞానం మనకు అందుబాటులో అంటే ఖచ్చితంగా ఆంగ్ల భాష వస్తుంది. కానీ ప్రాథమిక విద్యలో మాత్రం మాతృభాష నిర్లక్ష్యం చేయకుండా టాప్ ప్రయారిటీ ఇంటర్మీడియట్ వరకు మాతృభాషను కీలక సబ్జెక్ట్ గా తీసుకుంటూ వాళ్ళకి దాంట్లో బ్యాలెన్స్ తప్పకుండా. డిగ్రీకి వచ్చేసరికి ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఆంగ్ల విద్యకు పోతే ఎటువంటి నష్టం లేదు. ఇంకొక మార్గం మనం చెప్పాలి, ఈ రాష్ట్రంలో ప్రైవేటు విద్యలో 100% ఆంగ్ల భాష అమలు అవుతా ఉంది. అటు కార్పొరేట్స్ కాదు, మనం ఆంగ్ల భాష ఏదో మనం నేర్పించాము. నాకు ఆల్రెడీ ప్రైవేట్ విద్యా సంస్థలు 60-50% మంది విద్యార్థులు ఉన్నారు, అది 100% ఆంగ్ల భాష. ఒక ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లోనే మనకు మాతృభాష కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మాతృభాషకి సంరక్షణ కేవలం ప్రభుత్వ స్కూల్లో సాధ్యమా? కాబట్టి సంరక్షణ అనే పదం తీసేసి ఇంటర్మీడియట్ వరకు మాతృభాషను కీలక సబ్జెక్ట్ గా తీసుకుంటూ ముందుకెళ్ళడం, డిగ్రీకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా పూర్తిగా ఆంగ్ల భాషకి వెళ్ళినా కూడా పెద్ద నష్టమే రాదని నేను. అయితే కొంతమంది కొన్ని వ్యవస్థల్లో కానీ వాళ్ళ వరకు ఇంగ్లీష్లోనే చెప్తారు, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పిల్లలు తెలుగులోనే చదువుకోవాలని చెప్పటం, అట్లాగే కొన్ని రాజకీయ పార్టీలు వాటి మీద దావాలు వేయటం, కొన్ని రాజకీయ పార్టీలు అచ్చంగా తెలుగే కావాలని ప్రచారం చేయటం, దీనివల్ల మరి నష్టం జరుగుతుందా విద్యార్థులకి? మరి ప్రభుత్వం ముందుకెళ్ళగలుగుతుందా? ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కదా, సాంకేతికంగా టెక్నికల్ గా కోర్టులో ప్రాబ్లం వస్తే తప్ప. ఇందుకు ప్రజల నుంచి మద్దతు ఉంది కదా, మీరు ఏ సర్వే అయినా చేయండి, ఇంగ్లీష్ భాష కావాలని కోరుకుంటున్నారు. ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ అవగాహన చెప్తున్నాడు, 50% ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో 100% ఆంగ్ల భాష అవుతుంది. దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టట్లా, ప్రభుత్వ స్కూళ్ళలోనే పెట్టకూడదని కొంతమంది వితండ వాదం చేస్తున్నట్లుగా ఉంది. ప్రభుత్వ స్కూల్లో మాత్రం పెట్టకూడదు, ప్రభుత్వ స్కూల్లో మాత్రం ఆంగ్ల భాష అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే పేద విద్యార్థులకి ఆంగ్ల భాష అనే వివక్ష ముందుకు వస్తుంది. కానీ ప్రాథమిక ప్రభుత్వం కూడా ప్రాథమిక విద్యలో కూడా ఎక్కడ ఇంగ్లీష్ పూర్తిగా అని చెప్పట్లేదు కదా డిగ్రీ లాగా. ప్రాథమిక విద్యలో మాతృభాష ఒక సబ్జెక్ట్ గా ఉంటుంది, దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసే పద్ధతిలో సబ్జెక్ట్ ని ముందుకు తీసుకురావడం. ఇంటర్మీడియట్ వరకు మాతృభాషలో ఖచ్చితంగా మనకు ఇంగ్లీష్ తో పాటు సమానంగా దానికి అవకాశాలు ఇవ్వడం. డిగ్రీ వచ్చేసరికి ఒక నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ప్రొఫెషనల్ గా వాళ్ళు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటే 100% తీసుకొచ్చినా పెద్ద ఇబ్బంది కనపడిస్తుంది అయితే ఉండవు. రైట్. ఇక శ్రీనివాసులు గారు కర్నూలు నుంచి చెప్పండి, డిగ్రీ కాలేజీల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది, అట్లాగే నాడు నేడు స్కూళ్ళ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం కూడా వాటిని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీలో జరుగుతున్న తీరులో, సో ఈ పరిణామాలన్నింటి మీద మీరు ఎట్లా వ్యాఖ్యానిస్తారు శ్రీనివాసులు గారు? హలో. రైట్. వెంకటరామరెడ్డి గారు చెప్పండి, ప్రభుత్వ తీరుతెన్నులు కానీ ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ప్రజలకు మేలు చేస్తాయి? మార్నింగ్ టు ఆల్ ది ప్యానల్ మెంబర్స్. సో ఈ గవర్నమెంట్ యొక్క అట్మోస్ట్ ప్రయారిటీస్లలో మెడికల్ అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది అట్మోస్ట్ ప్రయారిటీస్. మీరు కనుక గవర్నమెంట్ తీసుకున్న ప్రతి ఇష్యూను కూడా చూస్తే అందులో ప్రాథమిక విద్య నుంచి అంటే అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి కూడా డిగ్రీ వరకు కాలేజెస్ పీజీస్ వరకు కూడా స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే నువ్వు భవిష్యత్తులో మన పిల్లలకి ఏమి ఇవ్వక్కర్లే, ఓ మంచి ఎడ్యుకేషన్ ఇస్తే దే కెన్ లివ్ దేర్ ఓన్. ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొని వస్తే రాద్దాంతం చేయడం జరిగింది ప్రైమరీ స్కూల్స్లలో.
రాద్ధాంతం చేసిన ప్రతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మాత్రం అందరూ కార్పొరేట్ స్కూళ్ళలో బాగా ఇంగ్లీష్ చదువుతున్నారు. అంటే కేవలం ధనికులకు మాత్రమే ఆ ఎడ్యుకేషన్ అందాలి, పేదవాళ్ళకి ఇదే విధంగా ఉండాలి అనేది ఆలోచన. ఇంకోటి వాళ్ళ భావన మనకు తెలియదు. ఈ రోజు ఆ ప్రియారిటీ పరంగా దానిలో భాగంగానే నాడు నేడు అని ఈ రోజు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లలో 3 విడతలుగా 2 విడతలుగా మొత్తం అంతా కూడా దాన్ని అంతా కూడా స్ట్రెంగ్త్ చేసినారు. ఏ ప్రభుత్వం అండి గవర్నమెంట్ బాడీస్ ని స్ట్రెంగ్తన్ చేయాలి అని ఆలోచించిన ప్రభుత్వం ఒక్కటైనా చూపియండి. ఈ రోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటే, అది హాస్పిటల్ స్ట్రెంగ్తనింగ్ చేయొచ్చు కావచ్చు, స్కూల్స్ స్ట్రెంగ్తనింగ్ కావచ్చు, దానికంటూ ఒక షేప్ తీసుకొని రావడం జరిగింది. అరే ప్రభుత్వ స్కూళ్ళలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందా అనే పద్ధతికి తీసుకొని రావడం జరిగింది. మామూలుగా అయితే ఎవరైనా కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ డెవలప్ చేస్తూ పోతుంటారు. ఇప్పుడు మనం చూసినాం ఇంతకుముందు నారాయణ అంటే ఎలా దోచుకొని పోతూ ఉండేది. అది కాకుండా గవర్నమెంట్ స్ట్రెంగ్తనింగ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఈ ప్రభుత్వము. దానిలో భాగంగా టాయిలెట్స్ కావచ్చు, స్కూల్ కావచ్చు, స్ట్రెంగ్తన్ కావచ్చు, లాస్ట్ కు వారికి పిల్లలకి ఇచ్చే బుక్కులు బూట్లు అదే విధంగా వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ కూడా, అంటే ఎలాంటి కంటెంట్స్ తో ప్రోటీన్ కంటెంట్స్ వైటమిన్స్ ఉండే ఫుడ్ ను కూడా ముఖ్యమంత్రి గారే సెలెక్ట్ చేసి ఒక మెనూని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఐయూష్ చూసి నేను ప్రతి స్కూల్ కూడా రెగ్యులర్ గా విజిట్ చేస్తూనే ఉంటా అంటారు. నేను పొద్దున్నే వెళ్ళినప్పుడల్లా కూడా స్కూల్స్ విజిట్ చేస్తుంటాను, ఎక్కడ ఉన్నాయని, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా. ఈ రోజు దానిలో భాగంగానే ఆ రోజు దానికి అడ్డమన్నారు, ఈ రోజు దానిలో భాగంగానే డిగ్రీ స్కూల్స్ లో డిగ్రీ కాలేజెస్ లో కూడా డెఫినెట్ గా ఇంగ్లీష్ మీడియం రావాలి అంట. ఎందుకు రావాలి అంటే నేను క్లియర్ గా చెప్తున్నాను, అందరూ మాతృభాషకు వ్యతిరేకం. దీనిలో మాతృభాష చూసి ఏంటంటే తెలుగు ఈజ్ ఏ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. మ్యాథమెటిక్స్ తెలుగులో చేసేదాన్ని ఇంగ్లీష్ చేయడం ఏం సమస్య వస్తుంది నాకు అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా చూడకుండా దానికి రాజకీయ ఉద్దేశాలు కలుపుతూ అన్ని చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళు డిగ్రీ చదివి ఒక తెలుగు మీడియం అతను ఇంటర్నేషనల్ గా ఎక్స్పోజ్ అయ్యి బయట దేశాలకు వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు, అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి. ఆ చిన్న విషయం ఒక ఇంటర్మీడియట్ లో నుంచి కూడా బయటికి డిగ్రీకి వచ్చాక కూడా ఇబ్బంది పడతారు తెలుగు మీడియం నుంచి వస్తాకెళ్ళా. అంటే కేవలం డబ్బున్న పిల్లలు మాత్రమే విదేశాలకు వెళ్ళాలా, పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి రావాలా? ఒక మనిషికి కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంది, బాంబేకి పోతాడు, బాంబేలో పోయి అందరు మన తెలుగులో మాట్లాడుతుంటే వింటాంటారా? ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ ఉంది ఇంగ్లీష్ అనేది, దానివల్ల అందరికి యాక్సెప్టెన్స్ ఉంటుంది అనేది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయము. డెఫినెట్ గా దీనివల్ల ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఇక్కడ ఉన్న విద్యార్థులకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి, పేదవాడు ఈజీగా ఈరోజు చూసినారంటే ఆల్ ది స్టాటిస్టిక్ చూసినారంటే దగ్గర దగ్గర 60-70% తెలుగు మీడియంలో చదువుతున్న వాళ్ళందరూ పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు ఉన్న వాళ్ళే. డబ్బున్న వాళ్ళు ఎవరు తెలుగు మీడియంలో చదువుతున్నారు? ఎంతమంది ఈ రోజు అపోజ్ చేసిన వాళ్ళు కానీ ఆ ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఎంతమంది ఈ తెలుగు మీడియంలో చదువుతున్నారు చెప్పండి? భాషా పరిరక్షణ అంటే అది కేవలము నీకు దీనిలలో ఉంటేనే భాషా పరిరక్షణ కాదు. అయితే అయితే వెంకటరామరెడ్డి గారు డిగ్రీ కాలేజీల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమం అంటే అప్పటివరకు ఇంటర్మీడియట్ వరకు కొంత తెలుగులో చదువుకున్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుందా? వాళ్ళకి ఏమైనా ఓరియంటేషన్ క్లాసులు ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా ఏదైనా నేను అదే అంటున్నాను. యాక్చువల్ గా మనం ఇనీషియల్ స్టేజ్ నుంచి బిల్డప్ చేసుకుంటా రావాల్సింది. ఈ రోజు నెవర్ నెవర్ మనం ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు కొంతమంది అడ్డుకోవడం జరిగింది. డెఫినెట్ గా ఇంటర్మీడియట్ లో నుంచి ఇంకా ఆ స్టేజ్ నుంచి డిగ్రీకి వచ్చేటప్పుడు ఆ స్టార్టప్ లో ఓరియంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా జరగాలి. ఒకవేళ ఇప్పుడు ఎందుకంటే ఇట్స్ డిగ్రీస్ 3 ఇయర్స్ కోర్స్, వాళ్ళు మొదట 6 నెలలు 8 నెలలు కొద్దిగా టఫ్ గా ఉన్నప్పటికీ కూడా దేర్ కోప్ ఆఫ్ ద థింగ్స్, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం జరగదు. కానీ ఇది ప్రైమరీ నుంచి రావాలి, అందరూ కూడా దీనికి సహకరించి ముందుకు వస్తేనే ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయండి. డెఫినెట్ గా ఉంటుంది, ఓరియంటేషన్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇది చేసేటప్పుడు కూడా చాలా మంది టీచర్లకు కూడా ఎస్జీటీస్ కి వీళ్ళకి కూడా సపరేట్ ట్రైనింగ్ పెట్టారు. అప్పుడు అవును ట్రైనింగ్ చేసే చేయడం జరిగింది, వితౌట్ ట్రైనింగ్ ఏమి ఎక్కడికే ఇవ్వటం లేదు. అన్ని కోర్సులు చేసి అన్ని విధాలుగా ప్రభుత్వం ఒక ఆలోచన చేసిందంటే తన ఇంటి కోసమో ఇంకో దాంట్లో కోసమో కాదు, ఈ రాష్ట్ర ప్రజలు తనని నమ్ముకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పోతారండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎదగాలంటే ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఉండాలి కదా, యూనివర్సల్ లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై ఎవరీ వన్. అలా కాకుండా రిస్ట్రిక్టెడ్ తెలుగు తెలుగు ఉండాలి అంటే తెలుగుని మనం ఎవరు కిల్ చేయటం లేదు, కానీ పిల్లలకి ఆపర్చునిటీస్ క్రియేట్ కావాలంటే డెఫినెట్ గా ఇంగ్లీష్ ఉండాలి, దానికి తగ్గట్టుగానే మంచి రిజల్ట్స్ లో మంచి ఉద్యోగ పొజిషన్ లో కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇది అందరూ సమర్థించాల్సింది అక్రాస్ ద ఆల్ పార్టీ లైన్స్. ఏమైతే ఒక మంచి పనులకు కూడా రాజకీయం చేసే ఒక అంటే ముఖ్యంగా మన ఏపీలో చూస్తున్నాం ఇలాంటివి కానీ
ప్రతిదీ కూడా ఇది చేసుకుంటా పోతున్న కాలం చూస్తున్నాం. డెఫినెట్ గా ఇంగ్లీష్ మీడియం అనేది డిగ్రీ కాలేజెస్ లో ఉండాలి. ప్రైమరీ లెవెల్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో ఆ లెవెల్ ని కూడా మనమందరం కూడా సమర్థించాల్సిన అవసరం. కానీ అప్పుడు కోర్టులో ఏదో ఆటంకం వచ్చినట్టు ఉంది కదా. అవునండి, నేను చెప్పేది ఆ కోర్టులో ఉన్న వాళ్ళతో సహా వాళ్ళ పిల్లలు మన వల్ల ఏం జరిగినారు. ఊరికే తెలుగు మీడియం చదివినారు, తెలుగు మీడియం వాళ్ళు వాళ్ళు ఒక్క నిమిషం అండి, వాళ్ళు వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ఆర్డర్ అన్న తెలుగులో ఇస్తున్నారా? లేదు, ఆర్డర్ అన్న తెలుగులో ఇస్తున్నారా? అవును, ఇంగ్లీష్ లోనే ఇస్తున్నారు కదా. అవును, కర్ణాటక అట్లాంటి దానిలో అంటే తెలుగు జడ్జి, తెలుగు జడ్జిలు ఏమన్నా తెలుగులో ఇస్తున్నారా? కనీసం అట్లేం కాదా? లేదు, నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ చూడలేదు. అంటే అక్కడ గతంలో ఆయన ఎవరు నిజామాబాద్ లో ఒక జిల్లా జడ్జి గారు ఎవరు మాత్రం తెలుగులో ఇవ్వడానికి కొంత ప్రయత్నం చేసినట్టున్నారు, తర్వాత మళ్ళీ ఎవరు ఆ ప్రయత్నం చేసినట్టు లేరు. మీరు అన్నట్లు వాదోపవాదాలన్నీ ఇంగ్లీష్ లోనే, వాదోపవాదాలన్నీ ఇంగ్లీష్ లోనే జరుగుతుంటాయి అనుకుంటా కదా హైకోర్టు. కౌంటర్ అప్పుడు వీటిలో అన్ని కూడా ఇంగ్లీష్ లోనే జరుగుతాయి. ఈ ఆర్డర్ ఇచ్చిన కూడా తెలుగులో చింటే బాగుంటుంది అతని మీద, పాపం తెలుగుదేశం ఇది తెలుగు పరిరక్షణ అతను ఏదైనా చేసిన వాడిగా ఉండిపోయింది. రైట్, కర్ణాటకలో అయితే గవర్నమెంట్ జీవోస్ కూడా వస్తుంటాయి ఇక్కడ కొన్ని చోట్ల ఎఫ్ఎస్సి. ఓకే, రాజశేఖర్ కాలానుగుణంగా మనం కూడా వెళ్తూ ఉంటారు. పిల్లలకి మరిన్ని అవకాశాలు రావడానికి ప్రభుత్వం ఎటువంటి అవకాశాలు చేస్తున్నది? ఫండమెంటల్ గా దాంట్లో లాంగ్వేజ్ బ్యారియర్ అనేది వచ్చి తప్పించాలనేది కార్యక్రమం. రైట్, రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. రాజశేఖర్ గారు చెప్పండి, ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడుని తెలంగాణ కూడా అనుసరించాలని నిర్ణయించింది, అదే సమయంలో డిగ్రీ కాలేజీల్లో ఈ పూర్తి ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని జగన్ గారి ప్రభుత్వం తలపెట్టింది, దానికి పూర్తి మద్దతు లభిస్తుందా, ఏమన్నా సమస్యలు వస్తాయా? సార్ అక్కడ అందరికీ నమస్కారం, స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్రామరెడ్డి గారికి. ఓకే, ఎందుకంటే ఆయన ధర్మం గుడ్ మార్నింగ్ ధర్మం పెట్టి బాగా చేశాడు, ఒక ఇది క్రియేట్ చేశాడు లీడర్ అంటే ఎట్లా ఉండాలని ఒక ప్రాక్టీస్ ఏదైనా ఉంది కూడా. ఓకే, ఇంగ్లీష్ మీడియం అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను కూడా కడప జిల్లా వాడినే, నేను అప్ టు ఇంటర్మీడియట్ 10th వరకు తెలుగు మీడియం చదివాను, ఇంటర్ నుంచి ఇంగ్లీష్ చదివాను, కాబట్టి ఇంగ్లీష్ అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే 10th వరకు మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు, పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే డిగ్రీ కాలేజీకి వచ్చేసరికి అందుకోగలుగుతారా? ఇప్పుడు ఇంటర్మీడియట్ తెలుగులో చదివిన వాళ్ళు డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ పెడితే అందుకోగలుగుతారా? అదే సార్, నేను 10th వరకు తెలుగు మీడియం కడపలో, అవును, ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియం. అంటే ఇంటర్మీడియట్ లో మీరు మరి ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఏం పర్లేదు సార్, ఏముంది సార్, ఏమో ఎందుకు పడతాం సార్? అంటే ఇంగ్లీష్ లోకి మారాలి కదా, మారినప్పుడు ఏమన్నా కాదు సార్, చదువుకోవాలని ఈజీ సార్, అది బెస్ట్, మంచి మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు. ఓకే, బాగా చేస్తున్నాడు. ప్రతిపక్షాలు అంటే మనకేంటంటే బ్యాట్లకి ఏంటంటే ప్రతిదీ రాజకీయం చేస్తారు, అది చాలా బాధాకరం, ఎందుకంటే ఒకదాంట్లో కూడా సర్వే చేయట్లేదు, ఏం చేయట్లేదు, ప్రతిదీ రాజకీయం కాబట్టి చాలా బాధాకరం, కానీ దాని ప్రజలు ఎవరు నమ్మరు, మంచి నిర్ణయం అండి ఇది. ఓకే, సో డిగ్రీ కాలేజీల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టడం మంచిదే అంటారు? పెట్టాలి సార్, పెట్టకపోతే మరి బయట పోతే ఎక్కడ ఏం చేస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడన్నా జాబ్ పోయినా. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడుని తెలంగాణ వారు కూడా అనుసరించాలని నిర్ణయించారు, చాలా మంచిది సార్, పెడితే చాలా మంచిది. రైట్, ఇంగ్లీష్ అనేది నవేడేస్ ఇట్ బికమ్ ఏ కామన్. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నా నేను. రైట్, ఆంజనేయ రెడ్డి గారు. కేసర్ గారు, అక్కడ ఉండే వాళ్ళందరికి కూడా నమస్కారాలు. మొదటగా మన తెలుగువాడు మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా మనందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం, అభినందిద్దాం. ప్రపంచంలో చాలా ప్రతిష్టాకరమైన సంస్థలకు మన భారతీయులు చైర్మన్లుగా సీఈఓలుగా ఉన్నారు, కానీ ఇది మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో చాలా ప్రతిష్టాకరమైన సంస్థ, దానికి నాగేంద్ర గారు చైర్మన్ కావడం అనుకోకపోతే సరదాగా మాట చెప్తాను, ఆయన కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నట్టున్నాడు. ఓకే, నేను పురుషోత్తం రెడ్డి గారు ఏమంటారు, వారి తండ్రి గారు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు కదా, యుగంధర్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం లో చదువుకుని ఉంటారు, అందులో అనుమానం లేదు. డిఆర్డిఓ చీఫ్ ఉన్నాడు మా సతీష్ రెడ్డి గారు, తెలుగు మీడియం నుంచి వచ్చిన ఆయన. ఆంధ్ర ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఇద్దరు కలెక్టర్లు వచ్చారు, వాళ్ళు కూడా ఒక ఆయన ఆల్ ఇండియా టాపర్ గా ఉండేవాడు మన నెల్లూరు జిల్లాలో మొన్నటిదా కలెక్టర్ గా చేస్తున్న ఆయన కూడా తెలుగు మీడియంలో చదువుకున్నారు. నేనేమంటున్నా అంటే, ఒకటి సంతోషం ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు జరపడానికి వారు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలు ఏమో ఎన్ఈపిని రద్దు చేయమంటున్నారు, బహుశా మీరు నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఎన్ఈపిని అమలు చేయొద్దండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ
మన ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఎన్ఈపీకి మద్దతు తెలిపి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మనందరం కూడా స్వాగతించాలి. నేనేమంటున్నంటే కేవలం ఇంగ్లీష్ చదువుకుంటేనే ప్రతి ఒక్కటి భవిష్యత్తు మారిపోతుంది, చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందనే దాంతో నేను ఏకీభవించను. మీరు మదర్ టంగ్లో ఎక్స్పర్ట్ కాకుండా అదర్ టంగ్లో ఎక్స్పర్ట్ కాలేరు. మీరు మాతృభాషలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో మాతృభాషలో ఆలోచించి మాతృభాషలో నిర్ణయం తీసుకుంటేనే సృజనాత్మకత పెరుగుతుంది, ఫలితాలు ఎక్కువ వస్తుంది అనేది ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలో తేలింది. నేను ఇంగ్లీష్ వద్దని చెప్పడం లేదు. ఈరోజు డిగ్రీలో ఇంగ్లీష్ను ప్రవేశపెడుతున్నారు, అదే సమయంలో నాకు అవకాశం ఉండాలి, నేను తెలుగులో డిగ్రీ చదువుకుంటాను అన్నప్పుడు నాకు అవకాశం ఉండే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలనేది మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఉంది, దాన్ని అమలు జరపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలా. ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్గా నేర్చుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఇంగ్లీష్ ఒక భాషగా, ఇందాక నాకు ముందు మాట్లాడిన మాటలు పెద్దలు ఏదో అన్నారు తెలుగు ఒక సబ్జెక్టే కదని, తెలుగు సబ్జెక్ట్ కాదండి, తెలుగు మన మాతృభాష. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అవుతుంది, అదర్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ను ఒక సబ్జెక్టుగా నేర్చుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు, కానీ ఇంగ్లీషే సర్వం భవిష్యత్తును మార్చేస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకున్న చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి నాకు చాలా మంది తెలుసు. చాలా ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా చిన్నప్పుడు చదువుకున్నారు, ఇంగ్లీష్ మాట్లాడలేరు. దానికి అనేక కారణాలు, వాళ్ళు తప్పు పట్టడా లేదా ఇంకేదో కారణాలు చెప్ప నేను. ఈ విషయంలో ఆంజనేయ రెడ్డి గారు ఈ విషయంలో విభేదించాను, మీతో విభేదిస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లల్లో 90 నుంచి 90% మంది ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతున్నారు. వేరే తెలుగు మీడియంలో చదివి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి నాతో సహా చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మేము మాబోటి వాళ్ళం డిగ్రీలో ఇంగ్లీష్ తెలుగు మీడియం అయినప్పుడు కూడా ఇంగ్లీష్లో పాఠాలు చెప్పేవాళ్ళు. ఇంగ్లీష్లో చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది, మాట్లాడలేము పూర్తిగా. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా కష్టపడాల్సి వచ్చే పరిస్థితి గ్రామర్ విషయంలో కానీ ఇతరత్ర కానీ. మీరు అంటే ఆ కొంచెం ఆ డిఫరెన్స్ని మీరు గమనించండి అని చెబుతున్నారు. నాకు అర్థమైందండి. ఒకటి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని బ్రహ్మాండంగా మీరు చెప్పినట్లు మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది వీధుల్లో తిరుగుతున్నారు. వాళ్ళు ఏం ప్రపంచవ్యాప్తంగా అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. మన ప్రధానమంత్రి గారు పివి నరసింహరావు గారు అనేక మాట్లాడే వాళ్ళు భాషలు నేర్చుకోవడం, ఎంత ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఆ క్రియేటివిటీ పెరుగుతుంది, అంత షార్ప్గా ఉంటుంది మైండ్ అనేది మన పరిశోధనలో కూడా తేలుతుంది. కానీ అదే సమయంలో నేను మాతృభాషలో నేర్చుకుంటున్నాను చదువుకుంటాను వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలా? ఆ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని మొత్తం ఖచ్చితంగా కంపల్సరీగా మీరు ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ చదవాలంటే అది సమంజసం అని అనుకోవడం లేదు. తెలుగులో చదువుకునే వాళ్ళకు కూడా కల్పించే. మరి ఈ మాట మీరు ప్రైవేట్ కాలేజీల వాళ్ళకి ఎందుకు చెప్పరు? ప్రైవేట్ కాలేజీల 100% ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే మరి మీలాంటి వాళ్ళు అక్కడ స్కూల్ కాదు. ఆంజనేయ రెడ్డి గారు, మీలాంటి వాళ్ళు ఆ కాలేజీల్లో జరిగే ప్రోగ్రాములకి వెళ్ళి తప్పట్లు కొట్టొస్తుంటారు కదా. కేసర్ గారు, నేను అదే చెప్తా, గవర్నమెంట్ ఒక నిబంధన పెట్టాలంటున్నాను. నేను గవర్నమెంట్ మీరు చెప్పే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా 50% పైగా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటున్నారని పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు కదా, ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని ఒక చట్టం చేయాలని నేను మొదటి నుంచి కూడా చాలాసార్లు మీతో నేను చర్చించినప్పుడు డిబేట్ లో పాల్గొని చెప్పాను నేను అది చట్టం చేయాలి. ప్రాథమిక విద్య ప్రైవేట్ స్కూల్స్ లో కూడా చట్టం చేయాలి. కానీ ఈరోజు నాడు నేడు పేరుతోటి కార్పొరేట్ స్కూల్స్ కు సమానంగా మన స్కూల్స్ ను అభివృద్ధి చేయడం అందరం కూడా సంతోషిస్తున్నాం. గతంలో ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా దాన్ని గత ప్రభుత్వం వేగవంతం చేయలేకపోయింది, దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే ఈ విద్యా వ్యవస్థ విషయంలో నాడు నేడు చేయడం ఏదైతే ఉందో, మౌలిక వసతులు కల్పించడం, ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పించడం మనందరం కూడా ఆహ్వానించాలి. ఎటువంటి అనుమతి లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన స్కూల్స్ మీద ఒక స్టడీ చేస్తే చాలా ఎక్కువ మంది డ్రాప్అవుట్స్ ఉన్నారు. ఆ 7వ తరగతి 8వ తరగతి రాకుండానే 4వ తరగతిలో 5వ తరగతిలో డ్రాప్అవుట్స్, ప్రత్యేకంగా అమ్మాయిలు గర్ల్స్ డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి, ఆడపిల్లల డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయని చూశారని. దానికి కారణం ఏంటంటే ఏ స్కూల్లో కూడా టాయిలెట్ లేదు, ఏ స్కూల్లో కూడా వాష్రూములు లేవు, సరైన వాష్రూములు లేవు, శుభ్రంగా ఉండే టాయిలెట్స్ లేవు,
దాని మీద దృష్టి పెట్టి ప్రతి స్కూల్లో శుభ్రమైన వాష్రూమ్ టాయిలెట్ ఏర్పాటు చేయడం ద్వారా డ్రాప్ అవుట్ తగ్గింది. కాబట్టి నాడు నేడులు కూడా ఇవన్నీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు కార్పొరేట్ స్కూల్ తో సమానంగా ఒక హెల్తీ కాంపిటీషన్ బిట్వీన్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉంటే మనందరం కూడా దాన్ని స్వాగతించాలా. బట్ కేవలం ఇంగ్లీషు ఎవ్రీథింగ్ విల్ చేంజ్, మీరు మొత్తం భవిష్యత్తు మార్చేస్తున్నారే, దాంతో నేను ఏకీభవించుకోలేదు. రైట్. ఇక గుంటూరు నుంచి ఒకరు పోతిరెడ్డి గారు. రైట్ పోతిరెడ్డి గారు, నమస్కారం, మాట్లాడండి. మీరే ఉంటారు డిగ్రీ కాలేజీల్లో, ఇంగ్లీష్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా పూర్తి ఇంగ్లీష్ మీడియం తీసుకురావటాన్ని స్వాగతిస్తారా, లేక ఇంకా ఏమైనా మార్పులు చేయాలని సూచిస్తారా? గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కానీ ఇంగ్లీష్ మీడియం పెడతాం మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయం సమర్థించాల్సిన పనేను. నాడు నేడు కూడా మంచిదే. కాబట్టి దీంతో పాటు ప్రైమరీగా అంటే యాక్చువల్ గా ఏంటంటే, నేను ఈ ఫీల్డ్ లో 30 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాను. నేను ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ లీడర్ కూడా, స్టేట్ లీడర్ ని మేము అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా గమనిస్తూనే ఉంటాం. కాబట్టి ప్రైమరీ వరకు తెలుగు మీడియం ఉంటే పిల్లల యొక్క, మరి మీరు ప్రైవేట్ స్కూల్లో తెలుగు నడుపుతున్నారా ఇంగ్లీష్ నడుపుతున్నారా? తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. అంటే పిల్లల యొక్క గ్రాస్పింగ్ పవర్ కి వచ్చేటప్పటికి, ప్రైమరీలో వచ్చేటప్పటికి తెలుగు మీడియం అయితే ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. మరి ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెడుతున్నారు? మరి మరి మీరు కాదు కాదు, ఇక్కడ మనం ముందు మనము ఇంగ్లీష్ మీడియం పెట్టబోయే ముందు దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫ్యాకల్టీని ఆ లెవెల్ లో డెవలప్ చేసి చెప్పండి, తప్పు వాళ్ళందరినీ కూడా తీసుకొస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. మంచి పాయింట్ చెప్పారు. అయితే నా ప్రశ్న ఏమంటే, మీరు అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం లేకుండా కేవలం తెలుగు మీడియమే ఎందుకు ప్రైవేట్ స్కూల్ పెట్టట్లేదు? 100 to 99% మంది కేవలం ఇంగ్లీష్ స్కూల్ ఇంగ్లీష్ మాత్రమే ఎందుకు పెడుతున్నారు? కాదు కాదు కాదు, కేవలం మౌలు చేసి అట్లా దానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. దాంతో పేరెంట్స్ ఎక్కువ ఏమనుకుంటున్నారంటే ఇంగ్లీష్ మీడియం వల్ల భవిష్యత్ ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తున్నారు. తప్పితే మీరే అమలు చేయట్లేదు కదా. పోతిరెడ్డి గారు, పోతిరెడ్డి గారు కాదు కాదు కాదు, మీరు మీరు ప్రజలకు నీతులు చెబుతున్నారు కానీ మీరే అమలు చేయట్లేదు కదా. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పుడు నాకు తెలుసు, మా ఊళ్ళో కొత్తగా ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం పెట్టారు ఒక మిషనరీ స్కూలు, మొత్తం ఇంగ్లీషే, జనం అంతా దానికే వెళ్ళారు. కానీ తెలుగు మీడియం కావాలని ఎక్కడ అడగలేదే ఆ రోజుల్లో. నేను ఎప్పుడు నేను చెప్పే 40 ఏళ్ల క్రితమే. మరి మీరేమో ఇంగ్లీష్ మీడియం నడుపుతా ఉంటారు, తెలుగులో చేస్తే బాగానే ఉంటుందని మీరే సలహా ఇస్తున్నారు. ఎట్లా ఈ కాంట్రడిక్షన్? మీ పిల్లల వరకునేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని మిగతా పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదువుకోవాలంటారా? తెలుగు మీడియం చదవాలని నేనేం అంటలేదండి. ఎవరైనా ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు, అంతేకాని పేదలకు ఒక మీడియము, ధనికులు ఒక మీడియం అని నేను అసలు ఎప్పుడు అంటలేదు. మీరు అంటలేదు కానీ మీ వ్యాఖ్య పరిణామక్రమం, మీ వ్యాఖ్య ప్రభావం అట్లా అనిపిస్తుంది కదా. లేదు లేదు, పేదవాళ్ళే తెలుగు మీడియం చదవాలనే కాన్సెప్ట్ కాదు. మరి జరుగుతుంది అదే కదా, ప్రైమరీ విద్య తెలుగు ఎక్కువ ఉంటుంది, తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కూడా. అవును, మీరు చెప్పేది బాగానే ఉంది, మీరే అమలు చేయట్లేదు కదా. మీరు ప్రైవేట్ స్కూల్ వారు, మీరే అమలు చేయట్లేదు కానీ మీరు ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం అట్లా నడపండి అని చెబుతారు, అది సమస్య. రైట్, నేను చెప్తాను ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే, ఆనందయ్య మంది కొన్నాళ్ళు వేస్ట్ చేస్తామంటే కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళంతా ఆనందయ్య రాకుండా చేసినాం అంటున్న వీళ్ళు. మరి ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో వస్తా అంటే మరి ఏ కార్పొరేట్ కాలేజ్ స్కూల్ అన్ని ఆపినాయి దీనంతా? ఊరికే మనిషి యొక్క ఆలోచనలు మారాలండి. ఇంకా మనం దాని మీదనే పట్టుకుంటున్నామంటే ప్రజలకు మనము హౌ ఫార్ వాళ్ళ ఫ్యూచర్ ఇవ్వగలుగుతున్నాం అనేది ఆలోచించాలి ఏ ప్రభుత్వం అయినా సరే. దీంట్లో ఒకరు ఇంకొకరు చెడిపోయేది లేదు, ఇంకోటి లేదు. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, వాళ్ళు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఇదే దీనిలో ఇది ఎన్ని ప్రైవేట్ స్కూల్ ఉన్నాయండి, ఇది కంప్లీట్ గా తెలుగు మీడియం ప్రైవేట్ స్కూల్ అని రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పమనండి? అవును, నాట్ ఈవెన్ 1%. అందరు బోల్డ్ గా రాస్తారు స్పందన ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని, ఇక్కడ బాగా ఇది చేస్తారు. ఎందుకు తెలుగులో రాయమనండి? అది స్పెషల్ క్వాలిఫికేషన్. శివకోటి గారు, శివకోటి సార్, గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. చెప్పండి, డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం మీద మీ అభిప్రాయం? ఓకే సార్, మంచి మంచి పరిణామం సార్ అది. ఎందుకంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ విద్య మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు, అలా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేశారు.
ఈ స్కూల్స్ లో కూడా నాడు నేడు అనే ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్ డెవలప్ చేశారు. స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలి. అదే రంగం నెక్స్ట్ సిబిఎస్ఈ తీసుకొచ్చే పరిస్థితి, సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చే పరిస్థితి కూడా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పరిణామం. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. కాకపోతే ఒక నూతన విద్యా విధానం కూడా చాలా మంచి పరిణామం సార్. అది మొత్తం కూడా ఇప్పుడు డిగ్రీ కాలేజీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కూడా చాలా మంచి పరిణామం సార్. డిగ్రీ కాలేజీలో కూడా తెలుగు మీడియం చదవటం, ఆ తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవటం కానీ, లేకపోతే ఇంకా బ్యాంకు ఎగ్జామ్స్ వెళ్ళటం కానీ, ఇవన్నీ కూడా ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లిమిట్ ఉంటాయి సార్. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం సార్ ఇక్కడ ఏంటంటే, ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఒక 2 ఇయర్స్ నుంచి విద్యార్థులందరూ కూడా చాలా బ్యాక్ వెళ్ళిపోయారు సార్ ఎడ్యుకేషన్ లో. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి మనం వాళ్ళని తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియం లో ప్రవేశపెట్టేస్తే వాళ్ళు డ్రాప్ అవుట్ ఎక్కువ ఉంటా ఛాన్స్ ఉంటదని చెప్పేసి ఒకసారి జస్ట్ నా వ్యక్తిగత ఆలోచన అనుమానం సార్. ఎందుకంటే దాని కొంచెం గ్రాడ్యువల్ గా ఈ 2 సంవత్సరాలు కొంచెం జాస్తి చూసుకుని 10th ఇంటర్వ్యూ వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చి చేసుకోవాలి. రైట్, సాంబశివరావు గారు గుంటూరు నుంచి. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం పూర్తిగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచనపై మీ కామెంట్. నమస్కారం. విద్యా వైద్యం మీద 29 మన దేశంలో 29 రాష్ట్రాలతో ఎక్కువ శాతం విద్యా వైద్యం మీద శ్రద్ధ పెట్టిస్తున్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ ఫలిత ప్రాంతాల్లో కూడా విద్య కాని వైద్యం కానీ ఒకసారి ఎలా జరుగుతుందో ఆంజనేయ సరే అందువల్ల ప్రాథమిక నేను డిగ్రీ పూర్తి చేశానండి. డిగ్రీ అయిన తర్వాత నేను ఒక చోటకెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంగ్లీష్ లెటర్ చెప్తాను ఎన్ని ఇబ్బందులు పడ్డాకో నాకు తెలుసు. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు సార్ ఇంగ్లీష్ చదవటం వల్ల ప్రపంచం అంటే మనం మారిపోయిందా, ఇంగ్లీష్ చదివిన రోజు మెట్టరు ఇంగ్లీష్ చదువు అనేది రోజు మెట్టడంతో ఇంత మారిపోయిందా? కానీ సార్ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న లెటర్స్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన రాయటం కానీ, అది కోర్టు కూడా వచ్చే కానీ, లా పిల్లలకి చదవటానికి కానీ అవకాశం ఉంటుంది. అంతేగాని ఇంగ్లీష్ మీడియం వల్ల పదవి మొత్తం మారిపోయిద్దని ఆంజనేయ రెడ్డి గారు అలా కాదు. ఇప్పుడు మా పిల్లలు ఒక నిమిషం అండి, పిల్లలు ఈ రోజు పుట్టిన పిల్లలు కానించి ఎల్కేజీ అని యూకేజీ అని కిడ్స్ కూడా తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియం లో జాయిన్ చేస్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, నూతన విద్యా విధానం ప్రవేశపెడుతుంది. అలాగే ఆంజనేయ రెడ్డి గారు ఒక లెటర్ రాసి అన్ని రాష్ట్రాలకి ప్రాథమిక విద్య అదే బస్ ఆ రాష్ట్రం బస్ లోనే జరగాలని ఒక జీవో చెప్పి ఏదైనా 96% పిల్లల పేరెంట్స్ ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకున్నారండి. అవును, దానికి కోర్టు యాక్సెప్ట్ చేసి అదే ఈ కోవిడ్ టైంలో 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తూ ఎక్కువ శాతం పర్సెంట్ పేరెంట్స్ అడిగారని దాని పేరకి ఇచ్చారు. కానీ చదువు గురించి కోర్టు ఎందుకు ఇవ్వండి? మంచి పాయింట్ చెప్పారు. చదువు గురించి ఎందుకు ఇవ్వరు? వీళ్ళందరూ కోవిడ్ గురించి 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యింది రద్దు చేయండి అనేవాళ్ళు. 96% పేరెంట్స్ మాకు ఇంగ్లీష్ మీడియమే కావాలని రిటర్న్ గా ఇచ్చిన వాటిని తీసుకోరండి పరిగణలోకి. రైట్, మంచి పాయింట్ చెప్పారు. అంతేకాదు కోర్టుకి వెళ్ళినటువంటి ఆయన ఎవరు, బీజేపీ నేత సుధీష్ రాంభట్ల గారి పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా తెలుగులో చదవరంట. కానీ ఈయన మాత్రం మిగతా వాళ్ళందరూ చదవాలి తెలుగులోనే, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేవాళ్ళని ఆయన దావా వేశాడు. అదొక విచిత్రమైన పరిస్థితి. ఆయన పిల్లలందరూ బ్రహ్మాండంగా ఇంగ్లీష్లోనే చదువుకుంటారట. రైట్, ఇక వెంకటేశ్వర గారు, మీ డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం పైన మీ కామెంట్. వెంకటేశ్వర గారు, మీ మ్యూట్లో ఉన్నారు, దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. కేసరి గారు, ఒక నేను రెస్పాండ్ అవ్వాలి కాలర్ కి. ప్లీజ్ కాదు, ఒక్క నిమిషం ఆయన వెంకటేశ్వరరావు మాట్లాడిన ప్యానల్ లో ఉన్న మిత్రులందరికి, పెద్దలకి అందరికి నమస్కారం. మీతో సైతం ముఖ్యంగా నాదొక విన్నపం అండి కొమ్మనేని గారు. ఓకే, మనకి మాతృభాష చాలా ఇంపార్టెంట్ సార్. మన భాష ఇప్పుడున్న తెలుగు భాష చాలా వరకు మర్చిపోతున్నారండి అందరూ. ఇంగ్లీష్ బోధన డిగ్రీలో పెట్టడం అన్నది నేను పూర్తిగా సమర్థిస్తున్నాను, కానీ అట్ ద సేమ్ టైం మన తల్లి, మన మాతృభాషను మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. మాతృభాష తెలుగు మర్చిపోయే పరిస్థితి రాకూడదని నా విన్నపం.
మర్చిపోవాలని ఎవరైనా చెప్పారా? ప్రభుత్వం కానీ జనం ఎవరైనా మేధావులు కానీ ఎవరైనా చెప్పారా తెలుగు మర్చిపోయి ఇంగ్లీషే నేర్చుకోండి అని? చెప్పట్లేదు కదా. అంటే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, చాలా మంది పెద్దలు తెలుగు తగ్గిపోతుందని, తెలుగు సరిగ్గా ప్రజలందరూ తెలుగు మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారని చాలా గణాంకాలు చెప్తున్నాయి. సోమనేని ఎవరు మార్చుకోవటం లేదండి. భాషని మాతృభాష, అన్ని భాషల్లోనూ దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని ఇప్పుడు కాదండి, ఎన్నో శతాబ్దాలు దశాబ్దాల కిందటే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అని రాసినప్పుడు దాన్ని తెలుగులో రచించారండి. దయచేసి, తెలుగు చాలా చాలా ఇంపార్టెంట్, మన మాతృభాష. మనల్ని తెలుగు వారు అంటారు కానీ ఇంగ్లీష్ వారు, ఆంధ్రప్రదేశ్ వారు అనరు, తెలుగు వారు అంటారు. మన భారతదేశంలో బహుభాషలు, ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో భాషలు ఉంటాయి. కానీ మనందరికీ యూనివర్సల్ లాంగ్వేజ్ ఏదైనా కావాలంటే, మనందరం కలిసి మాట్లాడుకోవాలంటే అక్కడ వరకు ఇంగ్లీషు కంపల్సరీ కావాలి. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వరల్డ్ లో, ఇప్పుడు మనం ఎలాగైతే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో వరల్డ్ లో అన్ని దేశాల వాళ్ళు కూడా కామన్ గా మాట్లాడుకునే లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు. ఇంగ్లీషు కావాలి. ఇంగ్లీష్ అసలు ఇదే అనవసరం, ఈ చర్చ మనకు అనవసరం. ఇంగ్లీషు కావాలి, కానీ అట్ ద సేమ్ టైం దీనికంటే ముఖ్యమైన విషయం తెలుగు భాషను మర్చిపోకూడదు, తెలుగు భాషను ప్రోత్సహించాలి. మొన్న నేను ఒక వీడియో చూశానండి, మన మాల్దీవ్స్ లో ఉన్న తెలుగు వారు అందరూ కూడా తెలుగు మాట్లాడాలి అని, తెలుగు నేర్పాలని తెలుగు కాలేజీలు పెట్టి దానికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి దాన్ని మాల్దీవ్ వారు తెలుగును ప్రోత్సహిస్తున్నారండి. సో అలాగే మాల్దీవులు కానీ బర్మాలో కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ విశాఖపట్నం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా తెలుగు మర్చిపోతున్నారని. పాప వాళ్ళు మాట్లాడే భాష చూసి, ఆ కష్టం చూసి మనకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ప్రైమరీలో మనం తెలుగు పెట్టుకుని అక్షరాభ్యాసం చేసినప్పుడు తెలుగులో అక్షరాభ్యాసం చేసుకుని, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత డిగ్రీలో మటుకు ఇంగ్లీష్ లో బోధన చెయ్యాలండి, కంపల్సరీ. ఎందుకంటే అక్కడి నుంచి మనం డిగ్రీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ లేకుండా మనకి జరగదు. కానీ మన మాతృభాష మనం మర్చిపోకుండా మన పిల్లలకు కూడా, ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో నేర్పితే వాళ్ళు తెలుగు రావట్లేదండి. ఎవరో కాదండి, నా పిల్లలు ఇద్దరు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. నేను కూడా చెప్తాను, నా పిల్లలు కూడా ఇద్దరు ఇంగ్లీష్ మీడియం. మరి మీరు ఇన్ని కబుర్లు చదువుతున్నారు, మరి ఎందుకు చదివించారు? చెప్తున్నాను, అదే చెప్తున్నానండి. నేను అనుభవించిన బాధ అందరూ అనుభవించబడుతున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి. మీరు తొందరగా మీరు నాకు కౌంటర్ వేసేస్తారు కానీ, కేసులేని గారు, బొమ్మనేని గారు, మీరు తొందరగా నాకు కౌంటర్ వేస్తారు కానీ పూర్తిగా అనవండి. వాళ్ళు కూడా కష్టపడి మళ్ళీ తెలుగు నేర్చుకున్నారు. కానీ ఈజీగా నా డౌట్ ఏంటంటే అసలు తెలుగు సబ్జెక్టే లేని ఇంగ్లీష్ స్కూళ్ళలో మీరు ఎట్లా చేర్చారా అని. తెలుగు కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి కదా మీరు. ఆ రోజు ఇంత ఇబ్బంది పడతారని అనుకోలేదా? చేర్చలేదు సార్, నేను చేర్చలేదు. మీరు అదే పూర్తిగా అన్నాడు సార్, బాలభవన్ విద్యాలయం విశాఖపట్నంలో పూర్తి తెలుగు, బాలభాను అనే అచ్చ తెలుగు విద్యా విలయం విశాఖపట్నంలో జాయిన్ చేస్తే స్వాగతం సైతం మా వాళ్ళు నేర్చుకున్నారు. అంటే స్టార్టింగ్ లో వాళ్ళు పడ్డ ఇబ్బంది నేను మీకు చెప్తున్నాను, అనమాట. అచ్చ తెలుగులో మంచి మంచి శ్లోకాలు అన్ని చదువుతారు మా ఇద్దరు పిల్లలు. కాబట్టి తెలుగుని మర్చిపోకుండా తెలుగుని చిన్నప్పటి నుంచి నేర్చుకుని తెలుగు ఉంచుకుని, అంటే మీరే కాంట్రాక్టర్గా చెబుతున్నారు. ఓరియంటేషన్ కోర్సుల్లో వెంకటేశ్వరారు మీరే కాంట్రాక్టర్గా చెబుతున్నారు. ఓ పక్కేమో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నారు, అట్లా అని చెప్పి తెలుగు కూడా ఇంగ్లీష్ శ్లోకాలే కూడా బాగా నేర్చుకున్నారని, అది దానికి ఎవడ అభ్యంతరం పెడతాడు? దానికి ఎక్కడ అభ్యంతరం వస్తుంది? నాకు అర్థం కావట్లేదు. మీరు మీ పిల్లలనేమో ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు తెలుగు మర్చిపోయారు సార్. ఎందుకు మర్చిపోతారు అంటే, అప్పటి నుంచి తెలుగులో మీరు ఒక స్కూల్ ఒక క్లాస్ లో కూడా మీరు తెలుగు నేర్పించలా. ఆ రోజు మీరు ఇంగ్లీషే కావాలని మీరు కూడా అనుకున్నారు. ఖచ్చితంగా మరి తప్పు కదా? మరి తెలుగు కూడా సరే, మీరు చెప్పినన్నీ బాగుందండి, కానీ ఓన్లీ ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రమే ఉండాలా, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండకూడదా? అది గవర్నమెంట్ స్కూల్లో ఉండకూడదని ఏమనట్లేదండి. గవర్నమెంట్ స్కూల్లో పేదలు, బలహీన వర్గాల వాళ్ళు 74% 76% బడుగు బలహీన వర్గాలు కూడా అందరూ కూడా అవును పేదోళ్ళే ఉంటారు. స్టాటిస్టిక్స్ చూడండి, 76% గ్రామీణ ప్రాంతాల్లో కూడా 76% వరకు ఇంగ్లీష్ మీడియం కే మొగ్గు చూపుతున్నారు. డిగ్రీ కాలేజ్ నేను కాదనట్లేదు,
నా పాయింట్ ఏంటంటే మనం ఇంగ్లీష్ కంపల్సరీ కావాలి అని మన మాతృభాష తెలుగుని మటుకు మర్చిపోవద్దు. నేను ఏమంటున్నా అంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఏం నడుస్తుందో గవర్నమెంట్ స్కూల్లో కూడా నడవాలి ఆ స్టాండర్డ్స్ అంటున్నాం అంతే. తమిళనాడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ భాష కూడా ఒప్పుకోరు, తమిళం కావాలంటారు. తమిళం ఎప్పటి నుంచో పూర్వం నుంచో ఉన్నది, మాదే ప్రాచీన భాష అని వాళ్ళు తెచ్చుకున్నారు కూడా. దాని తర్వాత మన తెలుగు భాషకు వచ్చింది కాబట్టి తెలుగుని మర్చిపోతే మనం మన ఇక్కడ మర్చిపోయేది ఏముంటదండి? నేను ఇంగ్లీష్ మీడియం లో చదివినంత మాత్రం మీతో తెలుగులోనే మాట్లాడుతున్నాం కదా. దేంట్లో చెప్పినా కూడా రాయలసీమ అన్నా కోస్తా ఆంధ్ర అన్నా సరే మన చిత్తూరు అన్న ఏదైనా సరే మనం ఏరియాలు తీసుకున్నా సరే తెలుగు చూడండి స్లాంగ్ మారిపోతూ ఉంటది. కాబట్టి తెలుగు ఖచ్చితంగా ఉండాలి, అండ్ ద సేమ్ టైం ఇంగ్లీష్ ఉండి తీరాలి. నేను చాలా క్లారిటీ ఇస్తున్నాను మీకు. ప్రతి ఓళ్ళు కూడా చిన్నప్పటి నుంచి తెలుగు తెలుగు అని మర్చిపోతే ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని పోకుండా తెలుగును ఉంచుకుంటూ మన సాంప్రదాయాలను మర్చిపోకుండా తెలుగుని అసలు ఎక్కడ కూడా విస్మరించకుండా అండ్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం పెట్టడం మంచిదే. అందులో ఏమాత్రం డీవియేషన్ లేదు. పేదలకి పేదలకి మన అన్ని స్కూల్లో కూడా మన సర్వెంట్స్ మీరు అనేది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగు సబ్జెక్ట్ గ్యారంటీగా ఉండాలి అంటున్నారు. మేము అదే అంటున్నాం. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది స్వాగతించవలసిన విషయం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎవరు కాదంటలేదు కదా వెంకటేశ్వర గారు. మీరు చెప్పిన దాని ప్రకారం మీరేమో మీ పిల్లల్ని ముందు నుంచి ఇంగ్లీష్ మీడియం చదివించారు, తర్వాత తెలుగు వెనకబడిపోతున్నారు అని అప్పుడు తెలుగులోకి మార్పిచ్చారు, ఏదో తెలుగు కూడా నేర్పించారు. అట్లా కాకుండా ఈ ప్రభుత్వం నాకు అర్థమైన దాని ప్రకారం తెలుగుని ఒక సబ్జెక్టుగా మొదటి నుంచి పెట్టాలని వాళ్ళు తెలుగు సబ్జెక్ట్ కంపల్సరీగా పెడుతున్నారు. మీడియం ఇంగ్లీష్ అందుకునే ఆప్షనల్ అందుకునే మనం చిన్నప్పుడు కొమ్మినేని గారు మీరు మేము చదువుకున్న చిన్నప్పుడు మనకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎంచుకునే ఆప్షన్ ఉంది. అప్పుడు మాకు 5వ తరగతి 6వ తరగతి వరకు అసలు ఇంగ్లీష్ అంటే ఏంటో తెలిసేది కాదు ఆ రోజుల్లో. ఆ తర్వాత తెలిసిన తర్వాత మాకు అసలు అది వచ్చేది కాదు. సో ఏదో అత్యవసర మార్పు వేరే స్కూళ్ళలో ఉండేది, చెన్నారెడ్డి గారు సంస్కృతం కూడా ఉండేది, ఆప్షనల్ అన్నమాట. సంస్కృతం సబ్జెక్ట్ కూడా ఆప్షనల్ ఉండేది. ఆప్షనల్ ఉంచాలి సార్, ఆప్షనల్ ఉంచకుండా కంప్లీట్ గా తీసేస్తాం. ఎవరు తీసేయటం లేదండి. తెలుగు ఈజ్ సబ్జెక్ట్ లాంగ్ ఉంటుంది, మీడియం ఈజ్ ఇంగ్లీష్ అంతే, అంతవరకే. దానిలో తెలుగు నష్టపోవటం లేదు కదండి. చెన్నారెడ్డి గారు విద్యారంగ ప్రముఖులు, రైట్. చెన్నారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. చెన్నారెడ్డి గారు తెలుగు యూనివర్సిటీ డీన్ సార్, పీఠాధిపతిగా ఉన్న చరిత్ర సంస్కృతి పురావ శాస్త్ర పట్టం స్వీకరించబడుతుంది. ఇంత ముందు తెలుగు రాష్ట్రాలు కూడా పురావ శాఖ డైరెక్ట్ ఉంది. ఓకే, అతను స్టంకు. అందరికి నమస్కారం సార్, మీ అందరికి, పెద్దలందరికి నమస్కారం. అక్కడ విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు స్టంకు వెంకటేశ్వరరావు గారు చెప్పడం చాలా దారుణం సార్. అంత చూడు టైప్ అనమాట. వీళ్ళంతా చాలా మంది ఉన్నారు ఈ తెలుగు 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 అని. నేను తెలుగు యూనివర్సిటీ ఉండి కూడా చాలా మంది ఇంగ్లీష్ లేక చాలా మంది సర్వనాశనం అవుతున్నారు. రిబన్ పిహెచ్డి చేసి ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు సార్. ఇదే టీచర్స్ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇంగ్లీష్ లేకుంటే గ్లోబలైజేషన్ లో ప్రపంచం అంత కుగ్రామం అయిపోయింది. ఇంకా సిగ్గుచేటు అసలు నిజంగా గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అనేది ఇంగ్లీష్ లో పెట్టడం అనేది చాలా మంచి శుభ పరిణామం సార్. చాలా మంది చాలా నాకు బుద్ధ ప్రసాద్ అన్నా కానీ చాలా మంది చాలా గౌరవం ప్రజెంట్ తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు కానీ వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు సార్? వాళ్ళ మనమల్లంతా ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు. కానీ రిక్షా పిల్లర్స్ కూడా ఈ రోజు చిన్న కామనర్స్ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. ఎందుకు వెళ్ళిట చూడో ఇక మాట్లాడిచ్చేదో గొప్పగా ఇచ్చేది నాకు అర్థం కావడం లే. నేను అనిపించాను సార్ తెలుగు మీడియం చదువుకొని. మేము పల్లె నుంచి వచ్చాము, అనంతపురం నుంచి, ఒక జంగాలపల్లి నుంచి, పల్లె కుగ్రామం నుంచి. ఎంత ఇబ్బంది పడినామంటే అంత చిక్కుపడి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేము. చెప్పడం పబ్లిక్ సర్వనాశనం చేయడమే భావ్యక్తీకరణ. చెప్తున్నా సార్, చెప్పండి చెప్పండి. ఇది వెంకటరామరెడ్డి గారు చెప్పడము మాకు బాగా పరిచయం. అందులో మా ఎమ్మెల్యే గారు ఓకే చాలా మంచి పని. ఈవెన్ అంజనేయ రెడ్డి అంటే కొంతవరకు ఉండొచ్చు, ఏదైనా ఓరియంటేషన్ కోర్సెస్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. అంటే ఇప్పుడు ఒక సందేహం చెన్నారెడ్డి గారు, ఒక సందేహం. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదువుకుని ఇప్పుడు సడన్ గా ఇంగ్లీష్ లోకి మారితే 24% తెలుగు మీడియం పిల్లలే ఉన్నారంటున్నారు ఈ డిగ్రీ కాలేజీలో. వాళ్ళు ఈ ఓరియంటేషన్ కి అలవాటు పడతారా? అప్ టు మీ బ్యాచ్ వరకు కూడా
తెలుగు మీడియం చదువుకొని ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఎంతో మంది సక్సెస్ అయినారు. మా బ్రదర్స్ వీళ్ళంతా కూడా చదువుకున్నారు. కరెక్ట్. ఆ ఓరియంటేషన్ ట్రైనింగ్ అది ఇస్తారా అని కేసర్ గారు ట్రైనింగ్ ఇవ్వాలి సార్. ట్రైనింగ్ ఇవ్వాలా పడుకోకుండా ఏదైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఏదైనా ఎగ్జామ్స్ లో కొంత రాసినా కూడా కన్సిడర్ చేసి ఎంకరేజ్ చేస్తే సార్ మనం మనిషి అనుకుంటే సాధించేది ఏముండదు సార్. తెలుగు మీడియం తెలుగు మీడియం అని జనాలను సర్వనాశం చేస్తున్నారు. చాలా మంది జస్టిస్ కూడా చెప్తున్నారు చాలా తప్పని. ఎందుకంటే వాళ్ళు చెప్పేవరకు వాళ్ళ మనవరాలు కానీ వాళ్ళ కొడుకు పిల్లలు కానీ వాళ్ళ కూతురు పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం చదివించి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా ఆనందం. అవును, మీరు చెప్పింది వాస్తవం. నాకు తెలిసి మీరు చెప్పింది వాస్తవం. ఈజ్ కి వర్స్ కి తేడా తెలియకుండా కూడా మాట్లాడే పరిస్థితి ఉన్నారు. చెన్నారెడ్డి గారు ఏమిటి రిటైర్ అయిందండి? ఆయన తెలుగు యూనివర్సిటీలో డీన్ గా పనిచేశారు. సో ఆయన 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 తెలుగు చదువుకున్నదో లేదో నష్టపోవాలా? చాలా ఉన్నతమైన పదవిలో ఆయన డీన్ గా పనిచేస్తున్నారు. నష్టం లేదు. ఒక్క నిమిషం చెన్నారెడ్డి గారు ఆగండి. ఆంజనేయ రెడ్డి గారు మీ మీద ఏదో వ్యాఖ్య చేశారు, అది ఒకసారి విని మీరు సమాధానం చెప్పండి. రాష్ట్రం అంతా తెలుసు. కేసీఆర్ గారు తెలుగులో చదువుకు వచ్చారు. కేసీఆర్ రాష్ట్రం అంతా తెలుసు. ఏమి నష్టపోలేదు. అది కాదు, మాకు అవకాశాలు వేరు. మేము ఆపర్చునిటీ చెన్నారెడ్డి గారు చెప్పిన దానికే ఆయనే కాంట్రడిక్షన్ గా మాట్లాడుతున్నారు. నేను ఎంతో నష్టపోయానని నేను నీ ఇంగ్లీష్ లో మాట్లాడేంత మాత్రాన నేను పరువు పోయింది. నేను ఎంతో బాధపడ్డానంటే చైనా రష్యా వాళ్ళ మాతృభాషలోనే అన్ని ఉన్నాయి. వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే గొప్ప శక్తివంతమైన దేశాలుగా తయారయ్యారు. జర్మనీ వాళ్ళ మాతృభాష నడుస్తుంది. ఈరోజు జర్మనీ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా నేనేమంటున్నా అంటే అది లెట్ అస్ నాట్ ఇన్సల్ట్ అవర్ మదర్ టంగ్. మన మాతృభాషను చదువుకున్నది వల్ల నేను నష్టపోయాను, నాకు పరువు పోయిందని చెన్నారెడ్డి గారు చెప్పడం దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇంగ్లీష్ భాషగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ అవసరం ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. రైట్. ఇప్పుడు చెన్నారెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పండి. ప్రాక్టికల్ చెప్తున్నా, ఏమైనా పర్వాలేదు, మనకేమీ పెద్ద ఇది లేదు. నేను తెలుగు ప్రొఫెసర్ అంటే కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగు మీడియం కొంతవరకు నేర్చుకోవాలా. పురుషోత్తం రెడ్డి గారికి వదిలేస్తున్నాను. వారి సమాధానం ఏమిటో, వారి టేక్ ఏమిటో ఆ ఇష్యూ మీద లాంగ్వేజ్ కంపల్సరీ పెట్టాలి. పిఏ లో కానీ బిఏ వరకు ఇంగ్లీష్ మీడియం ఉంటే వాళ్ళ లైఫ్ వేరు ఉంటుంది సార్. ఆ ధైర్యం ఉంటుంది అన్నట్టు మనిషిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆంజనేయ గారు మీరు మాట చెప్పారు సార్, నా గురించి అడిగారు కాబట్టి చెబుతున్నా. నేను చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూలకు వెళ్ళి ఇంగ్లీష్లో తప్పులో కాలేసేవాడిని. ఏం చేస్తావు, నాకు వచ్చిన వచ్చి రాని భాషలోనే మాట్లాడితే వాళ్ళు ఏదో పాప ఫోన్లే ఈ కుర్రాడికి ఇంగ్లీష్ రాదు అని సరిపెట్టుకుని సమాధానం ఇచ్చేవాడు. ఇదే ఫ్యాక్ట్. నేను చెప్పింది విషయం చెప్పడానికి సిగ్గుపడట్లేదు. నేను ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడటం లేదు. నాకున్న వీక్నెస్ చెబుతున్నాను. అట్లాగే కొన్ని వేల లక్షల మంది పిల్లలు కేవలం తెలుగు మీద ఆధారపడి దెబ్బతింటున్నారనే బాధ మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా తెలుగుని ఎవరు నెగ్లెక్ట్ చేయమని ఎవరు చెప్పంటే, సమస్య ఏమిటంటే ఇంగ్లీష్ నేర్చుకోమంటే చాలా మంది ఏదేదో భూతం లాగా భావిస్తారు. ఎందుకు భావిస్తారు? కాదండి, మొదటి నేర్చితే ఉండదు. చిన్నప్పటి నుంచి ఎల్కేజీ, మీరు కూడా ఎల్కేజీ యూకేజీ పిల్లలు చదువుకునే రోజుల నుంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్ గా మీరు మనసు పెట్టి చదివి ఉంటే అది మీకు మించిపోయి ఉండదు. చెప్పాలి, నేను అబ్బో నేను చాలా మేధావిని, బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాను, అబద్ధం చెప్పమంటారా? మేధావులా కాదని క్వశ్చన్ కదా సార్. మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ గా ఎవరైనా మనసు పెట్టి ఇప్పుడైనా మీరు ఈవెన్ అట్ దిస్ స్టేజ్ మీరు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. అది మన ఓపిక, మన టైం ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడైనా ఇంగ్లీష్ నేర్చుకోవడం సమస్య. రైట్. మీ పిల్లలు నేర్పించండి. మరి రైట్. కేశవరావు గారు శ్రీకాకుళం నుంచి. శ్రీ కేశవరావు గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు జగన్ గారు పెట్టినటువంటి ఇప్పుడు ఒక డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం ద్వారా మరి చెప్పడం అనేది మంచి పరిణామం అండి. కారణం ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రపంచం మొత్తం ఎక్కడికైనా వెళ్ళడానికి ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. అవును, మన రాష్ట్రంలో తెలుగు మీడియం చదివి మనం ఉదాహరణకి ఒక బెంగళూరు ఎక్కడికి వెళ్ళి ఐదో తరగతి చదివిన కుర్రాడితోని
మనం ఇక్కడ చదివిన డిగ్రీ కొనవాడు మాట్లాడాలంటే ఇంగ్లీష్ లో మాట్లాడలేని పరిస్థితి సార్. అవును కరెక్ట్. అక్కడ వాళ్ళేమో తెలుగు క్యాండిడేట్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు తెలుగు చక్కగా మాట్లాడుతూ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. అదే మన దగ్గర ఉన్నటువంటి ఈ డిగ్రీ చదివిన కుర్రాడు వాళ్ళ దగ్గర మాట్లాడాలంటే చిన్న పిల్లలతో కూడా మాట్లాడలేని పరిస్థితి. అవును కరెక్ట్. కాబట్టి ఈ పరిస్థితి లోపల ఇప్పుడు జగన్ గారు నాడు నేటి లోపల ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మరి డెవలప్ చేస్తూ గతంలో 2014లో జగన్ గారు అధికారంలో వచ్చింటే ఈసారికే ఈ ఇంగ్లీష్ మీడియం అమలైపోయాను తర్వాత అన్ని ప్రభుత్వ స్కూళ్ళు కూడా డెవలప్ కూడా అయిపోయింది పరిస్థితి రుజువు ఉండేది. రైట్ ఓకే అండి ధన్యవాదాలు. పురుషోత్తం రెడ్డి గారు నాకు ఒక ఆసక్తికరమైన అంశం, ఇప్పుడు తెలుగు మీడియం అని మన తెలుగు ఇది చేస్తారా అది చేస్తారని చంద్రబాబు గారు వారి అబ్బాయి లోకేష్ గారు వీళ్ళు ఏదో ఇంకా కొంతమంది ప్రముఖులు వాళ్ళ పేర్లు చెబితే ఆంజనేయరెడ్డి గారు బాధపడతారు. వాళ్ళందరూ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను బీజేపీకి సంబంధించిన ఆయన దావా చేస్తాడు ఆయన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. మరి ఇప్పుడు ఇంత చెప్పే ప్రతిపక్ష నేత గారు వాళ్ళ మనవణ్ణి ఎందుకు మరి తెలుగులో చదివిస్తున్నారని ఎందుకు అనౌన్స్ చేయలేదు? నిజంగా తెలుగులో చదివిస్తున్నారు ఇంగ్లీష్లో చదివిస్తున్నారు నాకు తెలిసి అందరూ అనుకోవటం ఇంగ్లీష్లో చదివిస్తున్నారు. ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్ రాజకీయ నాయకులు మెయింటైన్ చేస్తున్నారు? మనకు సుమతి శతకం ఒకరు చేసినంత మాత్రం రాజకీయ నాయకులు అందరూ చేసినట్టు తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంగ్లీష్ మీడియం అనే పదం వాడకుండా బొమ్మను వదిలేసి ఆయన పని ఏం చేసుకుంటా పోతుంటే ఎవరు మాట్లాడారు? అప్పుడు మాతృభాష లేదు ఏమి లేదు. కాబట్టి ఒక సబ్జెక్ట్ గా ఒక ఆర్గ్యుమెంట్ గా ముందు తీసుకొచ్చి ఇది నా విధానం అని చెప్తే పేచి. ఇప్పుడు ఉదాహరణకి 50% ప్రైవేట్ స్కూల్ అన్నింటిలో విద్యార్థులు చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం అయిపోయింది, అక్కడ మాతృభాష సమస్య రాదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేసి ప్రోత్సహం చేశారనుకోండి అప్పుడు కూడా ఎవరు ఏమనుకుంటారు? అప్పుడు మాతృభాష సమస్య రాదు. ఒక సబ్జెక్ట్ గా ఆర్గ్యుమెంట్ చేస్తే సమస్య వస్తుంది. మొదటి విషయం ఏంటంటే ఆంజనేయుడి గారు చెప్పిన దాంట్లో కూడా నెల్లూరు జిల్లాలో సతీష్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతం నుంచి సాఫ్ట్వేర్ అయినటువంటి నాదేళ్ళ గారు ఇద్దరు మాతృభాషలో ఒకరు చదువుకున్నారు ఇంగ్లీష్ లో చదువుకున్నారు ఇద్దరు గొప్ప వాళ్ళు అయినారు. సమస్య ఏంటంటే ఎప్పుడు గొప్ప వాళ్ళు వారి కర్ఫ్యూ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. సతీష్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడతారు. రెండో విషయం అక్కినేని నాగేశ్వరరావు గారు 4వ తరగతి చదువుకున్నారు కానీ ఆయన కర్ఫ్యూ ద్వారా ఇంగ్లీష్ పట్టుకుని పట్టు సాధించారు. ప్రతి ప్రజలకి అది సాధ్యం కాదు. సతీష్ రెడ్డి గారు అక్కినేని నాగేశ్వరరావు గారు స్వయం కృషి ఎదగలేదు, మనం స్పూడ్ ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆధునిక పరిజ్ఞానాన్ని ఆధునిక అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఇంగ్లీష్ అనేది ఒక అవసరంగా మారుతుంది. అది ప్రాథమిక స్థాయిలో పోవాలి ఒక అంశం. రెండో అంశం చదువు అంటే ఏంటి సార్? మదర్ లాంగ్వేజ్ భాషతో పాటు సైన్స్ మ్యాథ్స్ అనేది ప్రైమరీ. సైన్స్ మ్యాథ్స్ ని మాతృభాషలో బోధించడం అనేది సాధ్యం కాదు, అది ప్రాథమిక విషయం. మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఆ టర్మినాలజీ అనేది ఇంగ్లీష్ లో ఉన్న అవకాశాలు తెలుగులో తర్జుమా చేస్తే కొంత సమస్యలు వచ్చేస్తాయి. కాబట్టి ఇది ఒక సమస్య ముందుకు వస్తా ఉంది. రెండోది ఇప్పుడు ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి రెండు సమస్యలు ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ తెలుగు మీడియం లో అర్థమైనటువంటి విద్యార్థి ఒక్కసారిగా డిగ్రీలో 100% ఇంగ్లీష్ అంటేనే ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా అది దశల వారిగా తీయాల్సి వస్తుంది. రెండో అంశం అత్యంత కీలకమైన అంశం, మన టీచర్ల రిక్రూట్మెంట్ అంతా మన టీచర్లందరూ మాతృభాషకు అలవాటు పడ్డారు తప్ప మాతృభాష సరిగ్గా బోధించలేదనేది ఇంకొక సమస్య. మాతృభాషలో మన విద్యా విధానం టీచర్ రిక్రూట్మెంట్ ఆ పని చూసినప్పుడు మాతృభాషలో సరిగ్గా విద్యాబోధన బోధించిన ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం అంటేనే సమస్య వస్తుంది. దీని ట్రైనింగ్ ఇవ్వడం ఒక రోజులో పని కాదు. ఈ రెండింటినీ ఒక స్పెషల్ టాస్క్ గా ప్రభుత్వం భావించి ఒక క్రమ పద్ధతిలో ఆంగ్ల భాషని వాళ్ళకి విద్యార్థికి అందించాలి. మాతృభాష అంటే ఒక లాంగ్వేజ్ గా తీసుకొని ఇంటర్మీడియట్ వరకు మస్టన్స్ ఉంటూ అన్ని విషయాలు వేమన పద్యాలు మహాభారతం రామాయణం ఇవన్నీ మనం సబ్జెక్ట్ గా వచ్చేస్తుంది. దాని ప్రత్యేక చదువుతో బోధించాలి. ఆ తర్వాత అదర్ ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు అనియల్ గారు చెప్పిన ఒక కాంట్రడిక్షన్ ఏంటంటే తమిళనాడు ముఖ్యమంత్రి వ్యతిరేకించింది బలవంతంగా హిందీని ఉండే ప్రయత్నాలు ఆయన ఇంగ్లీష్ వ్యతిరేకించాల తమిళనాడులో ఇంగ్లీష్ మాట్లాడినట్టుగా మీరు కాబట్టి ఏ లెక్కలను తీసుకో ఆల్ ఇండియా సర్వీస్ ఎగ్జామ్స్ లో కేరళ తమిళనాడు ఉంటారు లెక్క తీసుకోవాలి. కారణం ఏంటంటే తమిళనాడులో ఇంగ్లీష్ ప్రాపర్ అయ్యి ఉంది మదర్ లాంగ్వేజ్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఇంగ్లీష్ వాళ్ళు హిందీని వద్దండి ఇంగ్లీష్ ని చూస్తాయి వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారు బాగా తమిళనాడు కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడదు హిందీ మాట్లాడడం హిందీ రుద్దచ్చు తమిళనాడులో బాగా ఎక్కువగా ఉంటుందండి. రూరల్ కి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ కూడా ఇంగ్లీష్ లో బాగా వీక్ గానే అనిపించింది. నేను ఒకసారి ఇప్పుడు టూర్ చేస్తే ఇంగ్లీష్ ని టాప్ ప్రయత్ ఇస్తారు ఎవరైనా చూడండి ఆ అరం తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడతారు. కరుణానిధి గారు ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు ఊర్లో టైం ట్రాన్స్లేషన్ పెట్టుకుంటారు సంక్షిప్తంగా. ప్రాబ్లం ఏంటంటే మీరంటుంది ఇంగ్లీష్ అనేది ఒక అవకాశంగా చూడాలని చిన్నప్పటి నుంచి ఎక్కించకపోతే విద్యార్థి కాదు. మాతృభాష కూడా ఇంటర్మీడియట్ వరకు ఒక సబ్జెక్ట్ గా అన్ని విషయాలు వారికి నేర్పించాలి. సంక్షిప్తంగా వెంకటరామరెడ్డి గారు
సో ఏదేమైనాండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అన్ని దాంట్లో మీరు అంటున్నారు ఆరేళ్లలో సైకిల్ దొక్కేదాళ్లకు 60 ఏళ్లలో సైకిల్ నేర్చుకోవడానికి చాలా తేడా, కష్టపడాల. సో డెఫినెట్ గా ఈ ప్రభుత్వం స్ట్రెంగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తుంది, అది నాడు నేడుతో కావచ్చు, ఇంగ్లీష్ మీడియంతో కావచ్చు. ఇంగ్లీష్ మీడియం వల్ల ముఖ్యమంత్రి గారికి వచ్చేది ఏం కాదు, వాళ్ళకి ఎక్స్పోజర్ పెరుగుతుంది, భవిష్యత్తులో బాగా ఉంటారు అనేది ఆలోచన, అంతకంటే మించిన ఒక్కరు వాళ్ళు చేసే చెప్పే సిద్ధాంతం ఒకటి అవలంబించేది ఒక పద్ధతిలో నడుస్తుంది. ఐ డోంట్ నో మరి ఆంజనేయ రెడ్డి గారి పిల్లలు ఏం చదువుతున్నారు, తెలుగు మీడియం చెప్తున్నారు, చెప్పారు వారు తెలుగు మీడియం. అయితే మరి ఇప్పుడు తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నారో లేదో, ఇంగ్లీష్ అని నేర్పించండి పురుషోత్తమ ఆంజనేయ రెడ్డి గారు, లేకపోతే ప్రమాదం. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, శంకు వెంకటేశ్వర్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.